ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలతో గుజరాత్ అతలాకుతలమైంది. కుండపోత వర్షాలతో రాజ్కోట్, సూరత్, గిరిసోమనాథ్ జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. వర్షాలు వరదలతో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తాపీ నదిపై నిర్మించిన ఉకై డ్యామ్ డేంజర్ లెవెల్కి చేరడంతో 15 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. మరోవైపు గుజరాత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది ఐఎండీ. జునాపూర్, పోర్బందర్, గిరి సోమనాథ్, అహ్మదాబాద్, గాంధీనగర్, పటాన్, బనస్కాందా, సబర్గాందా, ఆరవళి, మహీసాగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంది. పంచమహల్, ఖేరా, ఆనంద్, వడోదర, దాహోద్, చోటా, ఉదయపూర్, భరూచ్, నర్మదా, సూరత్, తాపీ, దేవభూమి, ద్వారకా, జామ్నగర్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక భారీ వర్షాల దృష్ట్యా మోర్బి, సురేంద్రనగర్, రాజ్కోట్, అమ్రేలీ, బోటాడ్, భావ్నగర్, కచ్లను అప్రమత్తం చేసింది.